Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక సమయంలో జగన్ కు భారీ విజయం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కు భారీ విజయం దక్కింది. ఫైనల్స్ రేసు ముంగిట సెమీస్ లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఇప్పటికే ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మొత్తం 4 గెలుచుకుంది. దీంతో ఎన్నికలు జరిగిన 9 ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి. ఇక గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక వైసీపీ టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నింటా వైసీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థికి 108 రాగా 2 చాలలేదు. దీంతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 988 మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలవగా 1083 ఓట్లు పరిగణనలోకి తీసుకున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే వైసీపీ అభ్యర్థి మధుసూదన్ కు కావలసిన ఓట్ల కంటే ఎక్కువ సంఖ్యలో పోల్ కావడంతో ఆయన విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 2 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థుల్లో కౌరు శ్రీనివాస్ కు 418 ఓట్లు రాగా వంక రవీంద్రకు 460 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి 122 ఓట్లు రాగా మొత్తం పోలైన ఓట్లు 1089 ఓట్లలో 25 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. స్థానిక సంస్థల్లో అన్ని జిల్లాల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. అయితే 4 జిల్లాల్లో టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ తొలి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాల్లో అన్ని స్థానాలు వైసీపీకి దక్కాయి. వీటితో పాటుగా గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 49 మంది పోటీ చేస్తున్నారు. విశాఖ గ్రాడ్యుయేట్ స్థానంలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 22 మంది పోటీ పడుతున్నారు. విశాఖ ఫలితం 3 ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. అక్కడ గెలుపుపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఫలితం రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. దీంతో వైసీపీ టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపును సీరియస్ గా తీసుకున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గంలోనూ గెలుపు ఖాయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ వరుస విజయాలతో వైసీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.